ఫైనల్ గా వెళ్లే ముందు ఆ డైలాగ్ ఏదో అడుగుతున్నారు చెప్పేసి వెళ్ళిపోతాను. మర్చిపోయాను, మా కొరటాల శివ ఈ డైలాగ్ రాసింది. మా శివే బాగా నచ్చేశాడు, చెప్పిన మూడో నాలుగో ఐదో డైలాగులు, ఎన్ని డైలాగులు చెప్పాను అన్ని డైలాగులకి రూపకర్త ఇతనే. సిటీ నుంచి వచ్చాడు, సాఫ్ట్ గా లవర్ బాయ్ లా కనిపిస్తున్నాడు అనుకుంటున్నామేమో, లోపల ఒరిజినల్ అలాగే ఉంది. సారీ, సిటీ నుంచి వచ్చాడు. నాకు అత్యంత ఆప్తుడు మా కొరటాల శివకి. ఈరోజు అనుబంధం కాదు ఇది, బృందావనం దగ్గర నుంచి మొదలైంది మా ఇద్దరి బంధం. కేవలం చిత్రాలే కాదు, జీవితంలో ఉన్న కష్టసుఖాలని కూడా చాలా పంచుకున్నాం ఇద్దరం. ఒక దర్శకుడుగా కాకుండా ఒక సోదరుడి స్థానంలో నా కోసం నిల్చున్నందుకు, చాలా సందర్భాల్లో నిల్చున్నాడు, చాలా సందర్భాల్లో తన భుజాన్ని నాకు కూడా అందజేశాడు ఆయన. ఎప్పుడైతే ఈ చిత్రం అనుకున్నాము, ఏ రోజైతే ఆయన ఒక ఐడియాని, ఈ భయం అనే ఐడియాని చెప్పారో ఆ రోజు నుంచి వరకు, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పాపం నిజంగా శివ మొహంలో నేను నవ్వునెప్పుడు చూడలేదు. నిరంతరం నిరంతరం ఈ చిత్రం కోసం తను పడ్డ తాపత్రయం ఎంతో నాకు తెలుసు, తనతో ఎంతో సమయాన్ని గడిపిన నాకు తెలుసు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ జరుగుతున్నప్పుడు ఆయన ఎంత టెన్షన్కి గురయ్యారో అనిరుద్ధ్కి తెలుసు. ఎప్పుడు అనిరుద్ధ్ కూడా ఒకటే మాట చెప్పాడు, భయపడకండి సార్, ఇది బ్లాక్ బస్టర్ అవుతుంది, ఎట్టి పరిస్థితుల్లో అవుతుందని మొదటిగా ఎనర్జీ మాకు ఇచ్చిందని. సో అంత టెన్షన్ నుంచి ఈరోజు ఆయన మొహంలో చాలా 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 ఒక ఆనందం కంటే ఒక మనశ్శాంతిని చూస్తున్నాను. ఈ మనశ్శాంతిని మా శివకి అందించినందుకు ఇంకొకసారి అందరికీ అందరికీ పేరు పేరు నా ప్రేక్షక దేవుళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ తారక్ గారు, థ్యాంక్ యూ. అలాగే ఈ చిత్రానికి వాళ్ళ సపోర్ట్ని అందజేసినటువంటి పాత్రిక మిత్రులందరికీ, మీడియా మిత్రులందరికీ, మీడియా ప్రతినిధులందరికీ, ఈ చిత్రానికి నిజంగా చాలా 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 వెనకాల నుండి కష్టపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో బాగా ముఖ్యమైనది మా కాక, మా వంశీ కాక, మా నానీకి, హర్ష అండ్ ప్రదీప్కి థ్యాంక్ యూ సో మచ్. నేనెంత నమ్మానో ఈ చిత్రాన్ని మీరు కూడా అంతే నమ్మారు. థ్యాంక్ యూ సో మచ్, మీ అందరి ఆశీస్సుల్ని ఈ చిత్రానికి అందించినందుకు థ్యాంక్ యూ. అండ్ ముందుకెప్పుడు రాడు, ఎప్పుడు వెనకాలే నిల్చుంటాడు మా హరికి. చాలామంది ఎన్నో విధాలుగా తన్ని సరిగ్గా అర్థం చేసుకోరు, ఎందుకంటే తను ఎప్పుడు బయటకు వచ్చి తన గురించి చెప్పుకోడు కాబట్టి.